పేదరికం కారణంగా ఏ తల్లి తన బిడ్డను బడికి పంపలేని పరిస్థితి ఉండకూడదనే ఒక మంచి ఉద్దేశంతో సీఎం జగన్ అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. విశాఖ జిల్లా జ్ఞానాపురంలోని 41వ వార్డు యాండ్రపు ఫాతిమారాణి ఆధ్వర్యంలో జగనన్న విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ పేదరికం కారణంగా ఏ తల్లి తన బిడ్డను బడికి పంపలేని పరిస్థితి ఉండకూడదనే ఒక మంచి ఉద్దేశంతో సీఎం జగన్ అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. జగనన్న అమ్మఒడి రెండో విడత కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 45,15,037 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో దాదాపు 84 లక్షల మంది పిల్లలకు లబ్ది కోసం 6,772 కోట్ల రూపాయలను తల్లిదండ్రుల ఖాతాల్లో 5,000 రూపాయల చొప్పున జమ చేశామన్నారు. ఇందులో భాగంగా విశాఖ దక్షిణంలో మొత్తం 45,783 మంది పిల్లలుండగా 33,668 మందికి అమ్మఒడి పథకంలో భాగంగా నగదును జమ చేశామన్నారు. 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లల తల్లులకు జగనన్న అమ్మఒడి పంపిణీ చేసిన వారితో నిర్వహించిన ర్యాలీలో విశాఖ దక్షిణ డైనమిక్ లీడర్, బడుగు బలహీన వర్గాలకు ఆశాకిరణం, ఆశాజ్యోతి, వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉడా చైర్మన్ యండ్రాపు మరియదాసు, కార్పొరేటర్ అభ్యర్థి ఫాతిమారాణి, జోజిబాబు, నిఖేల్, నర్స్ శాంతి, జ్యోతి, సౌత్ ఎస్సీసెల్ ప్రెసిడెంట్ బోనీదేవా, కోరుకొండ ప్రసాద్, మహిళా ప్రెసిడెంట్, పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ హబ్ మనం విశాఖపట్నంకి ఈ ప్రాంతం అంతా పడన ఎందుకంటే ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ మన సెయింట్ జోసెఫ్ కానీ లేకపోతే మన సోఫియా కాలేజెస్, సెయింట్ పీటర్స్, జూబ్లీ ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఇలాగ సుమారు ఈ ప్రాంతంలోనే 10,000 మంది విద్యార్థులు కొన్ని 100 సంవత్సరాల నుండి ఇక్కడ కొన్ని 100,000 మంది ఈరోజు ఇక్కడ నుంచి బాగా ఎడ్యుకేటెడ్ పైకి వెళ్ళినటువంటి సరస్వతి గెలియం అది ప్రాంతంలో అటువంటి ప్రాంతంలోని అమ్మఒడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మిషనరీ స్కూల్స్లో ఎక్కువగా చదువుకుంటూ ఉంటారు. ఇక్కడ మంచి పెద్ద పెద్ద స్కూల్స్ కూడా కుటాక్ స్కూల్స్ చదువుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు అమ్మఒడి 15,000 రూపాయలు రావడం జరిగింది. కొంతమందికి కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఏమో పడలేదని చెప్పేసి మా దగ్గరికి ఏమో కంప్లైంట్స్ వచ్చేవాళ్ళు. కొన్ని స్కూల్స్కి అడ్మినిస్ట్రేషన్ హెడ్ స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కుటాక్ స్కూల్ అంటున్నారు, ఎస్ఎఫ్ఎస్ స్కూల్, కొన్ని అలాగే సెయింట్ జాన్స్ ప్యారిస్ హై స్కూల్ కూడా కరెక్ట్ ఓల్డ్ పోస్ట్ దగ్గర అమ్మలకు ఫీజు కానీ పే చేయలేకపోతే వాళ్ళకి ఈ అమ్మఒడి ఫార్వర్డింగ్ చేయకుండా కొన్ని హెడ్ స్ట్రాంగ్గా సమాధానాలు చెప్పడం వల్ల ప్రభుత్వానికి కొన్ని చెడ్డపేరు వస్తా ఉన్నాయన్నమాట. డిఓ కూడా కొంచెం సీరియస్గా వర్క్ చేయాలి. డిఓ షుడ్ నాట్ బి లిమిటెడ్ ఓన్లీ ఫర్ ద ఆఫీస్ రూమ్కి లింక్ అయిపోకుండా ఇలాంటి స్కూల్స్కి వెళ్ళి ఎప్పటికప్పుడేమో కోఆర్డినేషన్ చేసుకుంటూ 100% సాచ్యురేషన్ తీసుకొని రావాల్సిన బాధ్యత ఉంది. ఏమంత వచ్చినా కానీ మేము కూడా దాన్ని సాధించాము, మేము సీరియస్గా టేకప్ చేస్తాము. అటువంటి వాళ్ళందరూ కూడా 100% ఇంప్లిమెంట్ అయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఆదేశాలు ఎప్పుడు ఒకటి లాస్ట్ పర్సన్కి రీచ్ అవ్వాల్సిన బాధ్యత పొలిటికల్గా మీ ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ పైన ఉంది. ఆ బాధ్యత వాలంటీర్స్ అయినా ఉంది, సచివాలయాల పైన ఉంది, అలాగే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ పైన ఉంది. ఇది అదృష్టం ఏంటంటే మా దక్షిణ నియోజకవర్గంలోని సుమారు 40,000 మందికి ఈరోజు ఏమో ఈ 15,000 రూపాయలు ఏమో ప్రతి ఒక్క స్టూడెంట్ అమ్మఒడిలో పట్టడం జరిగింది. అదే మాదిరిగా ఈ ఆర్బన్ జిల్లాకి 150,000 మందికి అమ్మఒడి రావడం జరిగింది. విశాఖపట్నం జిల్లా మొత్తం చూసుకుంటే 450,000 మందికి, అది మన రాష్ట్రానికి చూసుకుంటే సుమారు 46 లక్షల మందికి ఈరోజు అమ్మఒడి రావడం, 6,750 కోట్ల రూపాయలు 11 ధర మీద